మౌనమే జ్ఞానం ఆధ్యాత్మిక రంగంలో ఒక గురువు ఉంటాడని లేక ఉండాలని ఆయన చుట్టూతా కొందరు శిష్యులు గుముగూడు ఉంటే ఆ గురువుగారు ఏదో ప్రబోధిస్తుంటాడని అన్నది మనకు సాధారణంగా ఆగుపించే దృశ్యం శ్రీరామకృష్ణులు రమణులు శ్రీ సత్యసాయి బాబా వారులు ఇలా ప్రబోధించకపోలేదు కానీ ఎట్లా వాక్కుతో చేసే ప్రబోధాల కన్నా మౌనంలో వీరు చేసే ప్రబోధమే ఎక్కువ ముఖ్యంగా భగవాన్ రమణులు మౌన ప్రబోధాన్ని గురించే ప్రబోధించారు ఎట్లా మౌనాన్ని ఒక సాధనంగా వారు చెప్పవలసిన అవసరం ఏం కలిగింది ఏ మార్గాన్ని అనుసరించినా అంతిమ లక్ష్యం ఆయన ఆత్మశుద్ధిని పొందటం ఖాయం కానీ ఆయా మార్గాలు బహుశ్రమను కలిగిస్తాయి ఒక్కొక్కప్పుడు లక్ష్యం మీద అవిశ్వాసాన్ని కలిగించవచ్చును ఈ ప్రమాదం నుంచి తప్పించడానికే భగవాన్ శ్రీ రమణులు ఏ మార్గాన్ని కాదనలేదు కానీ అత్యంత రుజుమార్గంగా అంటే సూటి అయిన సరళమైన మార్గంగా ఈ మౌనాన్ని చూపారు రమణులది కోహం అంటే నేనెవ్వరు అన్న విచారణ మార్గం కదా ఈ మౌనం అన్న పేరు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది అని అడగవచ్చు కోహం మౌనం రెండు ఒకటే కోహం నాలికతోనో మనస్సుతోనో చేసే జపం కాదు కాకూడదు అందువల్ల జపభ్రాంతిని పోగొట్టడం కోసం మౌనం అని అనాల్సి వస్తుంది ప్రబోధించడం అంటే వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు అలాంటి ఉపన్యాసాలకు ఒక గంటో గంటన్నరో విని దులుపుకుని వెళ్ళిపోతారు ఉపన్యాసం వారిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు ఇంకొకడు ఒక ముక్త పురుషుని ముందు జ్ఞాని ముందు కాసేపు కూర్చుంటారు అంతే ఆ మాత్రంతోనే జ్ఞాని సన్నిధి అతని జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది ఈ రెంటిలో ఏది ఉత్తమమైందో చూడమంటారు భగవాన్ భగవంతుడు చైతన్యం మనసు దేహం ఇవన్నీ క్రమరూపాంతరాలైన భగవంతుడు మనలో చైతన్యంగా ఆ చైతన్యమే మనలో మనసుగా ఆ మనసే ఈ దేహంగా రూపుదిద్దుకున్నాయి మనసుకి ఒకవైపు ఉన్న దైవం స్థిరాస్తి అది యుగాలైనా మారదు బాహ్యమైన ఈ దేహం చరాస్తి జన్మ జన్మకి మారిపోతూనే ఉంటుంది ఒక జన్మలోనే శిశువుగా ఉన్నప్పటికీ దేహం వృద్ధాప్యం వరకు ఉండదు నిద్రలో లభించిన శాంతి ద్వారా శక్తిని పొందిన మనసు మెలకువ రాగానే దైనందిన కార్యక్రమాల కోసం ఆ శక్తిని వినియోగించుకుంటుంది కానీ ఈ విషయాన్ని గుర్తించే సున్నితత్వం దానికి లేకపోయింది నీటితో స్నానం చేసి రాగానే తిరిగి మట్టిని గుమ్మరించుకునే గజ స్నానం లాగానే మనం రోజులో నిద్రలో పొందిన శాంతిని మెలకువలో కోల్పోతున్నాం శాంతిని శాశ్వతం చేసుకునేందుకు సాధన చేయాలి మనసుకు బాహ్యంలో ఉన్న ఈ దేహం ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా తనలోని దైవాన్ని తెలుసుకునే వరకు మనసుకి సాధన అవసరం